సహచర శాసనసభ్యులు గాజువాక ఎమ్మెల్యే గారు బల్లా శ్రీనివాసరావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। సభకు నమస్కారం। ఇన్స్పైర్ 2 సైన్స్ ఎగ్జిబిషన్ కాంపిటీషన్ కి ప్రారంభ ఉపన్యాసకులు డియు గారైనటువంటి కృష్ణారెడ్డి గారికి నేటి కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసన సభ్యులు మిత్రులు గౌరవనీయులు విష్ణు కుమార్ రాజు గారికి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు గారికి ఈ సభా వేదిక మీద ఆశీర్వదించినటువంటి జెడ్పీ చైర్మన్ చైర్పర్సన్ లాలం భవాని గారికి అదే విధంగా నా సహచర శాసన సభ్యులకి ఎమ్మెల్యేలకి ఎంకనో విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులకు ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఇక్కడికి వచ్చేటటువంటి మాస్టర్స్ కి టీచర్స్ కి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ కి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేటటువంటి పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదం ఇస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు గాను విద్యాశాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను। మరి ఈ విషయంలో మన విద్యాశాఖ మంత్రి గారికి చెప్పాలి, ఆయన వచ్చిన దగ్గర నుంచి స్కూల్స్ మీద అలాగే కాలేజెస్ మీద యూనివర్సిటీస్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ప్రయాణించే మార్గంలో మా యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము వెంటనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మరి అలాగే ఇన్స్పైర్ కార్యక్రమంలో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకురావాలంటే దాంట్లో ఉపాధ్యాయుల యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులతోనే మరి సన్నిహితంగా ఉంటారు, వారిలో ఉన్న టాలెంట్ను తీసుకురావాలంటే మరి మీరే గుర్తించి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అదే విధంగా పిల్లలకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మీరు ముందు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అలాగే పెద్దలంటే గౌరవం ఉండాలి, ధైర్యవంతంగా ఉండాలని ఎందుకు అంటున్నారంటే మీలో ధైర్యం ఉంటే తప్పనిసరిగా ఆ టాలెంట్ని బయటకు పెట్టడానికి అవుతుంది, గౌరవంగా ఉండాలని ఎందుకు అంటున్నారంటే గౌరవంగా ఉంటే మన సాంప్రదాయ సంస్కృతి పట్ల అవగాహన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యాశాఖ మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకమారు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరు ఎప్పుడు పిలిచినా సరే స్కూల్ మీద కానీ స్కూల్ పట్ల కానీ ప్రత్యేకంగా మాకు శ్రద్ధ ఉంది, తప్పనిసరిగా ఈ స్కూల్ అభివృద్ధి వైపు నడుస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ వేదిక మీదుగా విద్యాశాఖ మంత్రి వారికి ఒక విన్నపం, ఎందుకంటే మన అసెంబ్లీలో కూడా మాట్లాడేటప్పుడు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అయితే ఎంతో బాగా ఇంత చక్కగా ప్లాన్ చేయగలుగుతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో మనకి చాలా పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి కానీ ఆ గ్రౌండ్స్లో ఆ బిల్డింగ్స్ చేసేటప్పుడు మాత్రం పుట్టగొడుగులాగా అక్కడ ఎక్కడ పడితే అక్కడ కట్టున్నారు, కనుక మనం ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ ఒకటి రెడీ చేసి పెట్టి అది ప్రిన్సిపల్ గారి చేతిలో పెడితే స్టేజ్ వైజ్ డెవలప్మెంట్ కానీ చేయగలిగితే మనకు 5-10 సంవత్సరాల్లో చక్కడైన బిల్డింగ్స్ వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక ఆర్కిటెక్ట్ని అపాయింట్ చేసి దాంట్లో ప్లాన్ అది రెడీ చేసి ప్రిన్సిపల్ గారి చేతిలో కానీ పెడితే ఫండ్స్ వచ్చినప్పుడు ఫేజ్ వైజ్ డెవలప్మెంట్ చేయడం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। నమస్కారం, ధన్యవాదాలు।